బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు రైతులు ఢిల్లీకి బయలుదేరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్, కోటపల్లి మండలాలకు చెందిన ముంపు రైతులు బీజేపీ నేతలు ఈ రోజు ఢిల్లీకి పయనమయ్యారు. నాలుగేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో జరిగిన పంట నష్టానికి తెలంగాణ సర్కారు పరిహారం ఇవ్వడం లేదంటున్నారు బాధితులు. దీంతో తమ బాధను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను కలిసి తమ గోడును చెప్పుకోనున్నారు రైతులు. నాలుగు సంవత్సరాల నుండి చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన రైతుల విలేకరుల్లో కోటపల్లి, చెన్నూరు, విమనపల్లి ఈ చుట్టుపక్కల ఉన్న రైతాంగానికి ఏదే కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో దానితోనే వాటర్ రివర్స్ వచ్చేసి 15,000 ఎకరాల పంట నష్టం జరుగుతుందో కూడా ఇక్కడ నిమ్మగా నీరెత్తనంటున్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తరఫున ఈ నియోజకవర్గం నుండి మేము పాదయాత్రలు చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలిసే విధంగా మన గవర్నర్ కూడా వినతి పత్రాలు ఇచ్చి ఎన్నో రకాలుగా దీనిపైన మేము భారతీయ జనతా పార్టీలో పోరాటం చేసినా కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ నాయకులకు కానీ ఏమాత్రం రైతుల కోసం పట్టకపోవడం చాలా విచారకరమైన విషయం. కేంద్ర మంత్రివర్గం కలిసి మా చిన్న నియోజకవర్గంలో పడుతున్న ఆ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మాకు ఎంత నష్టం జరుగుతుందో అవన్నీ వివరణ ఇవ్వడానికి మేము